బట్ రాము గారితో వర్కింగ్ అనేది డెఫినెట్గా ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. యాజ్ అన్ యాక్టర్గా సెట్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే ఆయన చెప్పింది చేస్తే ఎక్సైట్మెంట్ వస్తుంది, ఆయన చెప్పినట్టు యాక్ట్ చేస్తే, లేదంటే ఆయన ఎలా చేయాలో చెప్తుంటే వింటుంటే చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి యాక్ట్ చేసినా మళ్ళీ కొత్తగా ఏదో చేసినట్టు, అండ్ దెన్ ఆ డిఫరెన్స్ చెప్పి అలా కాదు ఇలా చేద్దామని ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం అనేది చాలా రోజులైంది యాక్చువల్గా చేసి. కొత్త డైరెక్టర్లతో లేదంటే ఇంతకుముందు మేము చేసిన డైరెక్టర్లకి మీరేం చేస్తారు చెప్పండి దాన్ని బట్టి దాంట్లో ఏదైనా డిఫరెన్స్ అన్నట్టుగా చెప్పి చేపించేవాళ్ళు. బట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో చేయి అన్నారు. సో ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టెక్నిక్ అండ్ ద వే వీ షార్ట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్. సో అండ్ రామ్ సత్యనారాయణ గారు మిమ్మల్ని లాస్ట్లో మాట్లాడించాలండి, మీరు మొత్తం అన్నీ చెప్పేశారు. సో ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. ఇన్ రామ్ సత్యనారాయణ గారితో నేను ఇంత మునుపు 2-3 times మీట్ అయ్యాను అండ్ ఎప్పుడు కలిసినా సరే సినిమా గురించి మాట్లాడుతూ ఏదైనా సినిమా చేద్దామని చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు ఇప్పుడు. సో డెఫినెట్గా మీకు అందరికంటే సక్సెస్ రావాలి సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, ఎత్తడంటి నడుము పిల్ల బుద్ధడి.